Hello friends, welcome back to Create with Sirikadali. Ivalti special recipe tomato sliced omelette. Chala tasty ga untundi, chudagane chala attractive ga, super tasty ga untundi, pillalaku kuda baga nachutundi. ఆమ్లెట్ తినేటప్పుడు ఈ టమాటా ముక్కలు మధ్య మధ్యలో తగులుతూ పుల్లగా భలే టేస్టీగా ఉంటాయి. బ్రేక్ఫాస్ట్గా ఈ టమాటో ఆమ్లెట్ని చేసుకోవచ్చు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరి టమాటో స్లైస్డ్ ఆమ్లెట్ని ఎలా చేయాలో తెలుసుకుందామా? లెట్స్ స్టార్ట్. ఒక పెద్ద టమాటాని తీసుకుని కొద్దిగా మందంగా ఇలా ముక్కలు కోసుకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 2 eggs తీసుకోవాలి. ఈ 2 eggs బాగా బీట్ చేయండి. ఇలా బాగా బీట్ చేయడం వల్ల ఎగ్ అనేది మంచి ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, చిన్నగా కట్ చేసుకున్న మిర్చి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి, 1/2 tablespoon సాల్ట్, అలానే చిటికెడు, పెప్పర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. స్టవ్ మీద ఒక పెనాన్ని పెట్టుకుని దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్నాక మన స్లైసెస్ కింద కట్ చేసుకున్న టమాటోని ఇలా ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్లైసెస్ మీద కొద్దిగా ఉప్పు అలానే పెప్పర్ని స్ప్రెడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత వీటిని మళ్ళీ ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా 2 sides 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇంకో సైడ్ కూడా కొద్దిగా సాల్ట్ అలానే పెప్పర్ని స్ప్రెడ్ చేసుకోండి. మూత పెట్టేసి 1 నిమిషం పాటు టమాటాలని మగ్గనిద్దాం. చూడండి, టమాటాలు మనకి సాఫ్ట్గా అయ్యాయి. ఇప్పుడు ఇందులో మనం కలిపెట్టుకున్న ఎగ్ మిక్చర్ని వేసుకోవాలి. ఇలా ఇప్పుడు కొద్దిగా అంచుల వెంట ఆయిల్ వేసుకోండి 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు మూత పెట్టేసుకుని 1-5 minutes లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. అంతే అండి, మన ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా టమాటోతో ఆమ్లెట్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చూడగానే అట్రాక్టివ్గా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలపండి. అలానే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.